మనకు కావాల్సిన కొన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్స్ బయట మార్కెట్లో అందుబాటులో లేనప్పుడు మనం చూస్ చేసుకునే ఏకైక ఆప్షన్ ఆన్లైన్ షాపింగ్. సో ఆన్లైన్ షాపింగ్లో మనం కావాల్సిన ప్రోడక్ట్ చూసుకునే ముందు మనం చెక్ చేసుకునే 3 థింగ్స్ ఏంటంటే ధర, మన్నిక, దాని నాణ్యత. సో దట్ మీన్స్ ద ప్రైస్, క్వాలిటీ అండ్ వారంటీ. సో ఈ 3 పర్ఫెక్ట్గా ఉంటే మనం నచ్చితే, దాన్ని మనం మెచ్చితే అప్పుడు మనకు కావాల్సిన వస్తువుని ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలనుకునే వారి కోసం కొన్ని డౌట్స్, సందేహాలు ఈ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఇస్తూ ఈ వీడియోని రిలీజ్ చేయండి. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ ప్రభావతి. టుడే వీడియో ఈజ్ ఆల్ అబౌట్ అన్బాక్సింగ్ అమెజాన్ ప్రోడక్ట్స్. సో నేను తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ కోసం ఈ వీడియోలో మీకు రివ్యూ ఇవ్వబోతున్నాను అనమాట. సో బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ది వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ వీడియో. అమెజాన్ షాపింగ్ లిస్ట్లో నుంచి నేను రిసీవ్ చేసుకున్న ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది సెల్ఫ్ అడెసివ్ వాల్ సోప్ కంటైనర్ అనమాట. ఎక్కడైతే మనం ఇష్టంగా వాల్స్కి పెయింటింగ్ వేసుకున్నాక డ్రిల్ చేయడానికైనా లేదంటే మేకులు కొట్టడానికైనా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. కొన్నిసార్లు మేకులు కొట్టాక అక్కడ హోల్ పడిపోతుంది, సో వాల్కి అనేది ఒక మంచి లుక్ ఉన్నదని ఫీల్ అవుతాం కదా. సో అలాంటప్పుడు ఈ హ్యాంగర్స్ అనేది బాగా యూజ్ అవుతాయి. సో దానికోసం మనం మేకులు కొట్టాల్సిన అవసరం ఉండదు. అది ఒక స్టిక్కర్తో పాటు వస్తుంది, దాని వెనుక ఉన్న ప్రొటెక్టివ్ లేయర్ని తీసేసి గోడని చక్కగా తడి లేకుండా దోచేసి మీరు దాన్ని ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని ఎయిర్ గ్యాప్స్ లేకుండా చక్కగా అంటించేసి ఆ సర్ఫేస్ అనేది స్మూత్గా ఉండేటట్టు చూడాలి. ఒకవేళ మీ గోడలు కనుక రఫ్గా ఉంటే అది ఎక్కువగా స్టిఫ్గా ఉండదు. సో వెనకాల ఉన్న సర్ఫేస్ ఎంత స్మూత్గా ఉంటే అది అంత బాగా అటాచ్ అవుతుంది అనమాట దానికి. సో అంతే, దాన్ని అలా స్టిక్ చేసేసి మనకి ఇచ్చిన కంటైనర్ని దానికి హ్యాంగ్ చేసిందంటే పని అనేది అయిపోయింది అనమాట. సో ఇది సోప్ని లేదంటే ఎక్కువ బరువుల్ని మోయగలుగుతుందా అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా అది మోయగలుగుతుంది అండ్ ఊడిపోవడానికి ఆస్కారం అనేది లేదనమాట. చాలా స్టిఫ్గా ఉంటుంది. సో ఇక్కడ సోప్స్ కానీ లేదంటే డిష్ వాషర్ కానీ స్క్రబ్బర్స్ కానీ పెట్టుకోవచ్చు. అండ్ ఎక్కువగా ఇది సింక్ ఏరియాలో లేదంటే బాత్రూమ్స్లో బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. గోడలకి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, లుక్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట. సో ఇది అమెజాన్ నుంచి మీరు తీసుకోవచ్చా అంటే అది ప్రిఫరబుల్, మీరు తీసుకోవచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ పడింది నాకు. సో మీకు ఇంకా ఇష్టం ఉంటే ఇందులో ప్లాస్టిక్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, సో అవి కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ది సెకండ్ ప్రోడక్ట్, ఇది వచ్చేసి అమెజాన్ నుంచే తీసుకున్నాను. ఇది మిల్టన్ బ్రాండ్ యొక్క హాట్ బాక్స్ సెట్ అనమాట. దీని కలర్, ఇందులో కలర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. సెట్కు 3 పీసెస్ వస్తాయి, అందులో ఒకటి లార్జ్గా ఉంటుంది, ఒకటి మీడియం అండ్ ఒకటి స్మాల్ సైజ్. అండ్ దాని కెపాసిటీ వచ్చేసి ఒకటి 1.5 ml అండ్ ఒకటి 750 ml, ఒకటి 400 ml ఉంటుంది. అండ్ ఇందులో మీకు పెద్దవి కూడా ఇంకా అంటే పెద్ద ఫ్యామిలీస్కి ఇంకొంచెం పెద్ద సైజులో కావాలన్నా కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. మీరు సెర్చ్ చేసుకొని మీకు ఇష్టం ఉంటే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ప్రోడక్ట్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో నేను బ్లాక్ అండ్ యాష్ కలర్లో తీసుకున్నాను. అండ్ ఒక ఫ్యామిలీకి అంటే పెద్ద దాంట్లో అయితే మామూలుగా మనం బ్రేక్ఫాస్ట్ విధంగా తీసుకుంటే 6 ప్లేట్స్ వరకు ఇడ్లీ ఇందులో పడతాయి అన్నమాట. సో ఇందులో స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే దాన్ని పట్టుకోవడానికి సైడ్ హ్యాండిల్స్ వచ్చాయి అండ్ మూత కూడా చాలా స్టిఫ్గా ఉంటుంది, అది ఎయిర్ టైట్గా ఉంటుంది అనమాట. దానివల్ల మనం ఫుడ్ చల్లగా పెట్టినా వేడిగా పెట్టినా మనం పెట్టిన దానికంటే ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటుంది అనమాట. సో ఎక్కువసేపు ఆహారం వేడిగా కానీ చల్లగా కానీ ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట. సో అంటే ఎయిర్ టైట్గా పనిచేస్తుంది. ఒకవేళ మీ ఇంటికి చుట్టాలు వచ్చినా మీరు ఒక 1/2 అవర్ ముందు వంట చేసుకొని ఇందులో స్టోర్ చేసుకోవచ్చు, దానివల్ల అది ఎక్కువసేపు వేడిగా ఉంటుంది అనమాట, వెంటనే చల్లారకుండా. సో మీరు ఎటైనా వెళ్ళినా కూడా మీరు బాక్స్ తీసుకెళ్ళొచ్చు, ఇది హ్యాండీగా ఉంటుంది అండ్ ఎయిర్ టైట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ వీటికి వచ్చిన హ్యాండిల్స్ అది కొంచెం డిజైన్ కొత్తగా ఉంటుంది అనమాట, చూడడానికి కూడా ఒక మంచి ఆఫీషియల్ లుక్ అయితే ఉంటుంది. అండ్ డైనింగ్ టేబుల్ మీద కూడా ఇవి కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి. అండ్ ఇందులో మనం స్టోర్ చేసుకోవడానికి ఫుడ్, మన చట్నీస్ కానీ, రైస్ కానీ, ఇడ్లీ కానీ, లేదంటే పుల్కా, చపాతి, ఎక్కువసేపు ఇందులో హాట్గా ఉండడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇవి ఎయిట్ టైట్గా ఉండడం వల్ల మనం చేసిన ఆహారం ఉండాల్సిన దానికంటే ఇంకొంచెం ఎక్కువసేపు హాట్గా ఉంటుంది. డిజైన్ కూడా చాలా బాగుంది కాబట్టి ఎవరైనా ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు అనమాట. అమెజాన్లో ఇవి మాత్రమే కాకుండా ఇంకా మంచి డిజైన్స్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ క్వాంటిటీ అండ్ సైజుని బట్టి కూడా మీరు ఇందులో తీసుకోవచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 1000 రూపీస్ వరకు ఛార్జ్ అయింది, ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్. అండ్ ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక మినీ సెట్ తీసుకున్నాను అనమాట. అది స్పెషల్లీ మనం ఆయిల్ కానీ లేదంటే రిమైనింగ్ ఘీ ఉంటుంది కదా, నెయ్యి కానీ అందులో స్టోర్ చేసుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద చాలా బాగా అట్రాక్టివ్గా ఉంటాయి. బట్ సైజ్ అయితే ఊహించిన దానికంటే కొంచెం చిన్నగా ఉంది జెన్యున్గా చెప్పాలంటే. బట్ దాని క్వాలిటీ అండ్ దాని
డిజైన్ అనేది కొంచెం మాడ్యులర్గా ఉందన్నమాట. ఇది ఎస్పెషల్గా మనం బ్రేక్ఫాస్ట్ టైంలోకి నెయ్యి సర్వ్ చేసుకోవాలనుకున్నా లేదంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టినా ఇది ఎక్కువగా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. ఎక్కువ స్పేస్ కూడా తీసుకోదు పెట్టుకోవడానికి. అండ్ ఇది ఎస్పెషల్లీ నా కోసం తీసుకున్నాను అనమాట. ఒకటి కందిపొడి స్టోర్ చేసుకోవడానికి, ఇంకొకటి నెయ్యి స్టోర్ చేసుకోవడానికి. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే అందులో మనం పెట్టిన స్పూన్ అటు ఇటు కదలకుండా ఒక దగ్గరే ఉండడానికి ఆ మూతకి కొంచెం హోల్ అనేది ఇచ్చారనమాట. సో అక్కడ నుంచి మనం స్పూన్ అనేది పెట్టవచ్చు, అది పూర్తిగా మునిగిపోకుండా మనం తీసుకోవడానికి కానీ పెట్టుకోవడానికి కానీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ డైనింగ్ టేబుల్ మీద మంచి లుక్ని ఇస్తుంది. మీరు ఇంట్లో ఎక్కడైనా లేదంటే మీరు గ్యాస్ పక్కకి కిచెన్ కౌంటర్ టాప్ మీదైనా దీన్ని ప్లేస్ చేసుకోవచ్చు. రిమైనింగ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఘీ, మీరు సర్వ్ చేసుకునే కరిగించిన నెయ్యి అయినా ఇందులో వేసుకోవచ్చు అనమాట. సో నేను ఎక్కువ నెయ్యి అండ్ కందిపొడి పెట్టుకోవడానికి అయితే ఈ రెండు తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ పడింది. సో అది కూడా డెలివరీ ఛార్జెస్ తోటే పడింది, బట్ ఊహించిన దానికంటే అది కొంచెం చిన్నగా ఉంది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఇది కూడా నేను అమెజాన్ నుంచే తీసుకున్నాను అనమాట. ఇది మాప్ స్టిక్ అండ్ బ్రూమ్ హోల్డర్, అది కూడా సెల్ఫ్ అడెసివే, సో మేకులు కొట్టాల్సిన అవసరం ఉండదు. ఇది వచ్చేసి నేను 2 పీసులు తీసుకున్నాను, ఒకటి వచ్చేసి 75 రూపీస్ పడింది. రెండింటికి కలిపి డెలివరీ ఛార్జెస్తో 230 రూపీస్ వేశారు. బట్ దీనికోసం ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. సో ఇందులో మీరు తీసుకోవాలనుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, మంచి బ్రాండ్వి తీసుకోండి. నేను 75 రూపీస్వి వస్తుందా రాదా అని చెక్ చేయడానికి తీసుకున్నాను. దానికి గమ్ సరిగ్గా లేదు అండ్ పైనుంచి నేను రఫ్గా ఉన్న వాల్ మీద అయితే స్టిక్ చేశాను అనమాట, అది ఎక్కువగా ఉండలేకపోయింది. అండ్ ఇల్లు తుడుచుకునే కర్రకైతే అది పట్టుకుంటుంది, కానీ బ్రూమ్ హోల్డర్కి అయితే అంటే చీపురు కట్టలు అయితే ఇది పట్టుకోలేదనమాట. రఫ్గా ఉండే గోడల మీద ఇది స్టిక్ అవ్వదు కాబట్టి. సో మీకు కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, మంచి బ్రాండ్వి ఆర్డర్ చేసుకోండి. డ్రింకింగ్ ఎ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి వాటర్ ప్యూర్గా ఉండాలి అంటే అందరి ఇళ్లలో ప్యూరిఫైడ్స్ కానీ లేదంటే మంచి వాటర్ కంటైనర్స్ కానీ ఉండవు అనమాట. సో అలాంటి వారికి బెస్ట్ ఆప్షన్ ఇది కాపర్ కంటైనర్. ఇది రాగితో చేసిన ఓ నీట్ కంటైనర్ అనమాట. అందులో మనం 4 లీటర్స్ వరకు వాటర్ని ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇది నేను నాప్టోన్లో తీసుకున్నాను, తీసుకొని 1.5 ఇయర్ అవుతుంది. సో మా నాన్న కోసం ఆర్డర్ ఇచ్చాను అనమాట ఇది. సో ఇది మీరు నైట్ ఇందులో కొంచెం హాట్ వాటర్ వేసుకొని పెట్టుకున్న మార్నింగ్ వరకు మీరు కాపర్ యొక్క ప్రయోజనాలు అయితే పొందవచ్చు. సో వాటర్ అనేది ప్యూర్గా ఉంటుంది అండ్ తీసుకునే వాటర్లో కాపర్ అనేది ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇంకో ప్రోడక్ట్ని ఇది కూడా నాప్టోన్ నుండే తీసుకున్నాను. కొన్ని ప్రోడక్ట్స్ అందులో అయితే ఇంకొన్ని ఆన్లైన్లో ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫోల్డబుల్ ఫ్యాన్ అండ్ చాలా చిన్నది. మీరు ఎక్కడైనా ట్రావెల్ ఎసెన్షియల్, ఎక్కడికైనా ప్రయాణానికి కావాలి లేదంటే 1 మంత్ 2 మంత్ పాటు స్టే చేయాలనుకుంటే ఇది మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. దీనికి ఒక 2 బటన్స్ ఉంటాయి, ఒకటి ఫ్యాన్ మనం రొటేట్ చేసుకోవడానికి, ఫ్యాన్ ఆన్ చేయడానికి. అండ్ ఇది కరెంట్తో పనిచేస్తుంది కాబట్టి మీరు ఛార్జర్ అనేది ఒకటి క్యారీ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంట్లో కరెంట్ అవైలబిలిటీ లేనప్పుడు కూడా దీనికి ఉన్న ఫ్లాష్ లైట్ మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అది మీడియంకి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ లైట్ని, ఇంకా హైలో కూడా పెట్టుకోవచ్చు. అంటే దాని లైట్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ దానికి కావాల్సిన ఛార్జ్ అనేది మీరు ఇచ్చారంటే అది హోల్ డే వస్తుంది అనమాట. అండ్ అది మీరు ఫోల్డ్ చేసుకొని కొంచెం హైట్ పెంచుకోవడం లేదంటే కిందికి పెట్టుకోవడం ఉంటుంది అండ్ ఈజీగా ఫోల్డ్ అవుతుంది, ఒక చిన్న బ్యాగ్లో కూడా పడుతుంది. సో దట్ యూ కెన్ క్యారీ ఇట్ ఎవ్రీవేర్, మీరు ఈజీగా ఫోల్డ్ చేసుకుని ఒక చిన్న బ్యాగ్లో కూడా తీసుకెళ్ళవచ్చు అనమాట. చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. సో చూసారు కదా, దిస్ ఈజ్ ది వీడియో ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ మీరు వీడియోని పూర్తిగా చూసినందుకు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్యామిలీ లేదంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా కొత్తగా ఛానల్ చూసుకునే వారికి ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. సో అంటిల్ దెన్ దిస్ ఈజ్ ప్రభావతి, థ్యాంక్ యూ సో మచ్.